జగన్ హయాంలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులు స్పష్టం చేశారు ఈ రాష్ట్రానికి ప్రాణనాడి జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు బౌలార్థ సాధక ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్లు జల విద్యుత్ వచ్చే ప్రాజెక్టు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు పైగా కరెంటు బయట రాష్ట్రాల నుంచి కొనకుండా మన రాష్ట్రంలో ఐడల్ ఏదైతే జల విద్యుత్ వస్తుందో దాంతో ఇవాళ కరెంటు బిల్లులు పెంచే పరిస్థితి కూడా ఉండేది కాదు నీ మూర్ఖత్వం వల్ల ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అవ్వాల్సిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఇరవై కల్లా పూర్తి చేస్తామని ఏజెన్సీలు మొత్తుకున్నాయి ఇరవై రెండు కల్లా జల విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ ఇస్తామంటే దాన్ని నాశనం చేశావు ఇవాళ పోలవరాన్ని గోదావరి నీటిలో ముంచేసి ఎన్ని కబుర్లు చెప్పావు నిర్వాస్తులకి పోలవరం నిర్వాస్తులకి నువ్వు చెప్పిన కబుర్లు పది లక్షలు ఇస్తా పదిహేను లక్షలు ఇస్తా గతంలో ఇచ్చిన డబ్బులకి ఎకరానికి మళ్ళీ ఐదు లక్షలు ఇస్తానని చెప్పిన గాలి కబుర్లు ఇవాళ నీ పాదయాత్ర హామీలు నీ ఎన్నికల హామీలు ఏమయ్యాయని పోలవరం నిర్వాస్తులు అడుగుతున్నారు రేపు రామచోడవరం కావచ్చు పోలవరం కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కావచ్చు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా ఉత్తరాంధ్ర సుశీల స్రావంత్ చివరి ప్రాంతం శ్రీకాకుళం దాకా కూడా గోదావరి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది ఇవేవి కూడా నువ్వు పట్టించుకోకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గాలికొదిలేసావు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు ఐదు శాతం కూడా డ్యాం పనులు అవ్వపోతే దాన్ని డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్లి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు డిపిఆర్ టూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు టూ డిపిఆర్ టూ ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తప్ప ఆల్ టెక్నికల్ ఇవాళ నీకు కేంద్రం ఇచ్చిన ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లలో కూడా రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు నిర్వాసితులకు డబ్బులు కట్టకుండా పోలవరం నిర్వాసితులకి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని వేరే పనులకు డైవర్ట్ చేశామంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద నీకేం శ్రద్ధ ఉంది నువ్వు ఏం బాధ్యత పెట్టావని చెప్పి కూడా నేను జగన్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల గోదావరి వరదని డయాఫ్రమ్ వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మళ్ళీ చెప్తున్న ఉద్దేశపూర్వకంగా డయాఫ్రమ్ వాళ్ళ మీద ఆ గోదావరి వరద జలాలని పెట్టి వదిలిపెట్టి డయాఫ్రమ్ వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం వల్ల ఈ నాలుగేళ్లలో మీరేం నిర్వాహకం చేశారు ఈ మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్ పనులు ఏ విధంగా మొదలు పెడతారు ఎట్లా మొదలు పెడతారు ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పమంటే కూడా చెప్పే పరిస్థితిలో పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఇరిగేషన్ మంత్రి చేతులు ఎత్తేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తాడు ఇవాళ పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దాని గురించి మాట్లాడే నైతిక రాత కూడా లేదు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్